ఎమ్మెల్యేగా మా మీ ముందున్నా అంటే అంత మీ సహకారమే. నేనున్నా కూడా అమ్మవారి ఆశీర్వాదంతో లాస్ట్ ఎపిసోడ్ అనిపోయినాడు. మనం ఇక్కడ ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ఆయన ఆశీర్వదించింది. ఎమ్మెల్యే అయినా అన్ని కోరిక ఒకటే, ఏదున్నా ఒక అండగా మీకు అండగా ఉంటాను మాట చెప్పారు. ఎవరు ఏ పని ఉన్నా కూడా డైరెక్ట్ గా రండి, మధ్యవర్తులు పెట్టుకోవద్దండి, డైరెక్ట్ గా కలిసి మాట్లాడితే మీ సమస్య తీర్తాయని చెప్పేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, కష్టాల్లో వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు ఎవరైనా తీసుకురండి. ఆరోగ్యశ్రీ పరంగా కానీ లేకపోతే ఇంకా ఆల్రెడీగా సచివాలయం ఏర్పాటు చేశారు, పట్టాలు, రేషన్ కార్డు, ఇల్లు, స్థలాలు, ప్రాబ్లం ఏమి లేదు. ఏదన్నా అలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే తెలియజేసి ఆ సహకారం అందించాలని చెప్పేసి నేను కోరుకోవడం తిరుగుతా ఉంది. వర్షాలు కూడా బాగుపడినాయి, అన్ని రకాలుగా అందరికి పనులుంటాయి, ఏ ఇబ్బంది లేకుండా మనకి మంచి రోజులు వచ్చాయని మాత్రం మీ అందరూ కూడా చెప్పగలుగుతా ఉన్నాను. ఈ విషయం ఎందుకంటే ఈ సమయాల్లో ప్రతి ఏరియా నుంచి వచ్చింటారు కాబట్టి ఈ విషయాన్ని మీకు అందరికీ చెప్తా ఉన్నాను. ఏదున్నా కూడా డైరెక్ట్ గా ఎమ్మెల్యే అంటే హోదా కాదు, ఎమ్మెల్యే అనేది మీకు సేవకులుగా పనిచేసేదానికి కానీ హోదా కోసం కాలం గుర్తుపెట్టాలని చెప్పేసి అంత కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను. అందుకే ఏదున్నా మిమ్మల్ని నన్ను మీతో కలుపుకోండి, నన్ను దూరంగా పెట్టద్దండి. ఏ కష్టం ఉన్నా ఏ పోలీస్ స్టేషన్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మీకు ఏదైనా ఎవరైనా దౌర్జన్యాలు చేసినా కానీ అలాంటి వాళ్ళన్నింటికీ మీకు అండగా నిలబడే బాధ్యతని నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఆదోని ప్రశాంతంగా ఉండాలా, ప్రజలంతా సంతోషంగా ఉండాలనేది నా అభిమతం అని చెప్పేసి నేను కోరడం జరుగుతా అండి. మా పంచశామ గారు మా గురువే. ఎలక్షన్ ముందు నువ్వు గెలుస్తావు గవర్నమెంట్ రాదంటాడు. నిజంగా ఎంతమంది దేవుళ్ళు తిరిగినారో నాకు తెలుసు, చాలా భయపడిపోయినా నేను. గతంలో అధికారం లేక ఇబ్బంది పడినా మా గురువు గారు కూడా నీవు గెలుస్తావు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదని చెప్పిండు. చాలా బాధపడ్డా నేను. అది కాదు, ఏదున్నా నాకు ఓపెన్గా మాట్లాడగలవాటు స్వామి ఏం తిట్టుకున్నా పర్వాలేదు. తిరిగిన దేవుళ్ళు లేరు, తిరిగిన అమ్మవారు లేరు. ఆ రీతిగా 40 రోజుల్లోన ప్రతి గుడిని దర్శించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాలా అని చెప్పేసి పూజలు తీర్చిన తర్వాత కూడా కరుణించినారు కాబట్టి తర్వాత వచ్చి స్వామిని అడిగిన ఏం స్వామి ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే ఏమంటారంటే నాకే అర్థం కాలేదని చెప్తాను. అందుకే భగవంతు సంకల్పం ఉంటే ఎవరైనా కానీ మీకు ఒకటే చెప్తాను, దేవుణ్ణి నమ్ముకోండి. నేను కూడా దేవుణ్ణి నమ్ముకోయండి. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే ఆయన సహకారం చాలా ఉంది, ఆయనే మీకు మంచి బుద్ధినిచ్చి నాకు ఓటు ఇచ్చినారు. ఇది మాత్రం 100% చెప్పగలుగుతా ఉన్నాను. ఏదున్నా ఎంతో మంది నన్ను నా పరంగా ఉన్నవాళ్ళు నాకు తోడుగా ఉన్నవాళ్ళు అంతా కూడా దూరం అయిపోయినారు. ఎలక్షన్ లో డిమాండ్ చేస్తా ఉన్నారు నన్ను వచ్చి మాకేమైనా ఇస్తే ఈ పరంగా చేస్తామని చెప్పేసి చాలా మంది అయినా ఒక్క నయా పైసా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. భగవంతుడు ఉన్నాడు, ప్రజలు నమ్మిన వాళ్ళు అంతా ఉన్నారు. నేను ముందుకు పోతాను కానీ మీకంటూ డబ్బిచ్చే పరిస్థితే లేదని చెప్పేసి గట్టిగా చెప్పగలిగిన భగవంతుని సంకల్పం ఎవరు మార్చలేరు, ఎవరి తరం కాదని. ఆ రాత ఆయన నాకు ఇచ్చినాడు, మీరు సహకరించారు, గెలిచినారు, మేము ఉందన్నాను. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, ఆదోని ప్రశాంతంగా ఉండాలా, మీ కష్టాల్లో ఏదైనా ఉన్నా నా వంతుగా నేను సహసాగరం అందించే బాధ్యత నాదేని మరోసారి సమక్షంలో ఎంత సమక్షంలో చెప్తా ఉన్నాను. దాన్ని దూరం పెట్టద్దండి, మీతో ఒక కలుపుకోండి, మీ అన్నగా భావించుకోండి అని చెప్పేసి మాత్రం చెప్పగలుగుతా ఉన్నాను. అమ్మవారి ఆశీర్వాదం ఉంది. ఈ అమ్మవారిని కూడా గత 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ ఈ బాగా జరుపుతా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. అందరూ దసరా ఉత్సవాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఎందుకంటే మళ్ళా వర్షాలు వస్తాయేమో ఏం పరిస్థితి కూడా బాగా వేడిగా ఉంది కాబట్టి వర్షాలు వచ్చే సూచన కూడా కనపడతా ఉన్నాయి. అయినా భగవంతుడు అన్ని విధాలుగా సహకరిస్తాడు, బాగా జరుగుతుంది. ఈ ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే ఆదో నియోజక ప్రజల్లో మత కళాలు లేకుండా హిందూ ముస్లిమ్స్ అంతా కూడా ఒక సోదరభావంతో ఉన్నారు కాబట్టి అన్ని పండుగలు ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఏదున్నా కూడా దేవుని ఆశీర్వాదం ఉంది, మరి మంచి జరుగుతా అని చెప్పేసి అందరూ కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది.
అన్ని మంచి రోజులు వచ్చాయి, సంతోషంగా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆశయం. కాబట్టి ఆయన దాంట్లోనే మేమంతా కూడా నడుస్తామని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఉన్నటువంటి, ఎందుకంటే పేరు చెప్పాలంటే దండి ఉండాలిడ, అందరి పేరు చెప్తే మళ్ళీ నా పేరు చెప్పేది అనుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి లేకుండా ఈ విశ్వవేందు పరిషత్తు సేవా సంఘానికి అంతా కూడా ప్రెసిడెంట్ కానీ దానికి సంబంధించిన కమిటీ సభ్యులు కానీ అందరు కూడా ఇలాంటి ఇంకా బాగా జరిపేదానికి చాలా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు, ఏదున్నా కూడా నడిపించాలంటే చేయాలంటే చేసేవాడు ఉంటేనే నడిచేది. అలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి మోమాటం లేకుండా ఈ కార్యక్రమాన్ని అందరితో పోయి అందరినీ భాగస్వామ్యం చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే అందరూ భాగస్వామ్యం కావాలి, భగవంతుని కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రూపాయి ఇచ్చినా కూడా ఆ ఫలితం మీకు అందాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళంతా కూడా అందరి సహకారం తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా నిలబడాలి. ఎవరు పిలిచేది కాదు, ఇది ఆడవాడు ఆడవాడికి అడ్డం లేకుండా ఆడవాడికి ఎవరు ఆడవాడికి మీరు పిలిచిందా సంతోషం వచ్చినారు.